హాయ్ హలో అందరికీ నమస్కారం. లక్ష్మి తెలుగింటి వంటలకు స్వాగతం. ఈరోజు క్యాప్సికమ్ ఆలు కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇది రైస్లోకి, చపాతీలోకి, రోటీలోకి చాలా చాలా బాగుంటుందండి. పిల్లలకు కూడా చాలా చాలా బాగా నచ్చుతుంది. మీలో ఎవరైనా నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ముందుగా ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికమ్, టమాటో అలాగే బంగాళదుంప ముక్కలను కట్ చేసుకొని వాటర్లో వేసుకొని పెట్టుకున్నానండి. తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులో 4 స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నాను. నేను ఆయిల్ వేడయ్యాక ఆవాలు, జీలకర్ర వేసుకొని వేయించుకుందాం. ఆవాలు జీలకర్ర బాగా చిటపటలాడాక కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకుందాం. తరువాత కొద్దిగా పసుపు, అలాగే ఉల్లిపాయలు వేగటానికి కొద్దిగా ఉప్పు వేసుకుందాం. ఇప్పుడు ఉప్పు, పసుపు, ఉల్లిపాయ ముక్కల్ని ఆయిల్లో ఒకసారి బాగా కలుపుకుందాం. ఇప్పుడు మూత పెట్టి వీటిని మగ్గించుకుందాం. తర్వాత మూత తీసి చూద్దాం. ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా మగ్గాయి. ఇప్పుడు అందులో ఒకసారి బాగా కలుపుకొని 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. నేనైతే తురుముకొని వేసుకుంటున్నానండి, మీ ఇష్టం. పేస్ట్ ఉన్నా పేస్ట్ కూడా వేసుకోవచ్చు. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకొని బాగా కలుపుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. ఇది కూడా మూత పెట్టి ఇప్పుడు మూత తీసి చూద్దాం. చూశారు కదా, అల్లం వెల్లుల్లి ఉల్లిపాయ ముక్కలు అన్ని బాగా వేగిపోయాయి. పచ్చివాసన కూడా పోయింది అల్లం వెల్లుల్లి పేస్ట్ది. ఒకసారి బాగా కలుపుకొని అందులో 2 చిన్న టొమాటోలు అండి, అవి ఈ విధంగా కట్ చేసుకొని వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాం. ఈ విధంగా టొమాటోలను బాగా కలుపుకొని మూత పెట్టి మగ్గించుకుందాం. ఇప్పుడు మూత తీసి చూద్దాం. చూశారు కదా, టొమాటో కూడా బాగా మెత్తగా మగ్గింది. ఒకసారి బాగా కలుపుకుందాం. ఈ విధంగా బాగా కలుపుకొని ఇప్పుడు అందులో కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలను వాటర్లో నుండి తీసి వేసుకుందాం. ఇలా వేసుకుంటే మనకి వాటర్లో బంగాళదుంపలు నల్లగా అయిపోకుండా ఉంటాయండి. ఈ విధంగా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు మూత పెట్టి 2 నిమిషాలు మగ్గించుకుందాం. క్యాప్సికమ్ త్వరగా మగ్గుతుంది కాబట్టి అందుకని ముందుగా బంగాళదుంప ముక్కలను వేసుకొని మగ్గించుకుంటున్నానండి. 2 నిమిషాలు మగ్గినాక మూత తీసి ఒకసారి బాగా కలుపుకుందాం. ఇవి కొద్దిగా బంగాళదుంప ముక్కలు మగ్గాయండి. ఇప్పుడు అందులో క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాం. ఎక్కువ టైం పట్టదండి ఈ కర్రీ, చాలా త్వరగానే అయిపోతుంది. ఒకసారి బాగా కలుపుకున్నాక రుచికి సరిపడా కారం, 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకుందాం. ముందు ఉప్పు ఉల్లిపాయలు వేయించుకునేటప్పుడు వేసుకున్నాం కదా, చూసుకొని వేసుకోవాలి ఉప్పు. మీ టేస్ట్ తగ్గట్లుగా వేసుకోవాలి ఉప్పు. ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడిని ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకుందాం. ఈ విధంగా కలుపుకొని ఇప్పుడు అందులో 1/2 గ్లాసు వాటర్ వేసుకుందామండి. ఎక్కువ అవసరం లేదు, 1/2 గ్లాస్ అయితే సరిపోతాయి. వాటర్ వేసుకుందాం, మరొకసారి బాగా కలుపుకుందాం. ఇలా కలుపుకొని ఇప్పుడు మూత పెట్టి కర్రీని ఉడికించుకుందాం. ఇది ఎక్కువ టైం పట్టదండి మనకి ఉడకటానికి. చూశారు కదా, కర్రీ బాగా ఉడికి దగ్గరగా అయింది. వాటర్ కూడా ఇంకిపోయాయి. ఇప్పుడు అందులో కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాం. ఈ విధంగా కలుపుకొని 1 నిమిషం పాటు ఉంచుకుంటే సరిపోతుందండి, ఎక్కువ అవసరం లేదు. కొత్తిమీరను బాగా కలుపుకొని 1 నిమిషం మగ్గించుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవటమే. ఇది రైస్లోకి, చపాతీలోకి, రోటీలోకి చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చూడగలరు.